హైదరాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్ళవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుతున్నది. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. గాడి నంబర్ 7016. సికింద్రాబాద్ సే భువనేశ్వర్ జానే వాలి విశాఖ ఎక్స్ప్రెస్ 3 నంబర్ ప్లాట్ఫామ్ సే రవాణా హోనే కే లియే తయార్ హై. Okay, okay. Red money. Shit. నాకు చాలా నేను చాలా మీకు చాలా కావస్తేనే ఫోన్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి. నేను నోకియా తప్ప వేరే ఏది వాడనండి. బలేవర్ సార్. సారీ అండి, ఇందాక ఏదో తెలియక వదిలేయండి సార్. అది మీరేం కావాలని చేయలేదుగా, అదేదో పొరపాటు జరిగింది. ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఇప్పుడే కదా వద్దన్నారు. నేను సెల్ వద్దన్నాను, కానీ కాల్ చేసుకుంటాను ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ యూ. నాన్న, నేను బయలుదేరాను, రేపు మార్నింగ్ కల్లా వస్తాను. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే నా సెల్ పోయింది. ఒకవేళ నువ్వు ఫోన్ చేయాలంటే సార్, మీ నంబర్ 9866 9863 177 77 177 77. ఓకే. మా నాన్న అండి. మీ దేవుడు అండి? వైజాగ్ అండి. వైజాగ్లో ఎక్కడండి? అక్కేపాలెం ఉంది కదండి. వన్ సెకండ్. హలో, మీకేనండి ఫోన్? ఓ హలో నాన్న, అక్కడే ఉంటుంది చూసుకో. అక్కడ కాకపోతే పక్క షెల్ఫ్లో పెట్టాను చూసుకో నాన్న. చెప్పాను కదా నాన్న, అక్కడే ఉంటుంది చూసుకోమని. ఉంటా. మా నాన్న అండి, కొంచెం కష్టం కేసు. ఏమనుకోకండి. మీకే అనుకుంటా. నాన్న ఊరికే విసిగించక నాన్న, అక్కడే పెట్టాను చూడు. ఉంటాను, పెట్టేయి. ఏం మా ఫాదర్ అండి, ఊరికే కంగారు పెట్ట. 1 మినిట్. హలో. అరే నాన్న, ఇది మన ఫోన్ కాదు, ఊరికే విసిగించుకో, అర్థం చేసుకో. అరే తాగిపోతే చస్తావా? తాగితే చస్తావు నాన్న. నాన్న అక్కడే షెల్ఫ్లో 4 బాటిల్స్ పెట్టాను, 2 బాటిల్స్ లాగించేసి ఉంటావు. నాన్న ఇంట్లో ఉన్నది నువ్వా నేనా? ఇరిటేట్ చేయకు. అక్కడ ఎక్కడ షెల్ఫ్లో ఉంటుంది వెతుక్కో. కళ్ళు కనపట్టలేదా? పెట్టే ఫోను. తీసుకోండి. వద్దండి. ఇప్పుడు తాగరా? ఇప్పుడు తాగరా? లేదండి. పర్లేదు, తీసుకోండి. వద్దు సార్. తీసుకోండి సార్. చీయర్స్. ఏంటి ప్రాబ్లం? మా నాన్నండి. ఏం చెప్పమంటారు, మనమేమో అప్పుడప్పుడు సరదాగా తాగుతుంటాం. ఆయన సరదాగానే ఒక పూట కూడా మాండండి. మందు తాగితే ప్రాబ్లం, తాగకపోతే ప్రాబ్లం. చచ్చిపోతున్నానండి ఆయనతో. అరే మందు తాగితే పెంట పెంట చేస్తాడండి. నాకు మా కాలనీలో ఎంత మంచి పేరుందో అదంతా ఈయన మూలానే పోయింది. ఊరుకోండి, మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు. వేరే బేవచ్చంగా తాగి వాళ్ళు చాలా మందిని చూశాను, వాళ్ళకంటే ఎక్కువ తాగుతారు మీ నాన్న. మీరు మీ నాన్నతో కమ్యూనికేట్ చేయండి, ఒక ఫ్రెండ్లా చూడండి, ఒక కొడుకులా డీల్ చేయండి, ప్రాబ్లం సాల్వ్. మీ నాన్నగారు ఫోన్. లిఫ్ట్ చేయండి. ప్రాబ్లం ఏమీ లేదు, లిఫ్ట్ చేసి మాట్లాడండి. అది కాదండి, సొంత కొడుకు మీరు చెప్తే వింటారు, నేను చెప్తే వింటారు. ఏం ప్రాబ్లం లేదు, ఈ పాటికి ఆయన ఆల్రెడీ 4 పెగ్గులేసి ఉంటాడు. ఈ టైంలో ఎవరైనా ఆయన సొంత కొడుకులాగా మాట్లాడతాడు. మాట్లాడండి. కొడుకులా డీల్ చేయనే మాట్లాడండి. నాన్న, ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏమన్నా చల్లపిల్లరా దగ్గర కోటర్ అనుకుంటాంట్రా, అక్కడుందేమో చూసుకో, ఎక్కడుందేమో చూసుకో అంటాంట్రా. మా ఇంట్లో అన్నది ఒకే ఒక పెద్ద డస్క్. అది కాదు నాన్న, నేను చెప్పేది దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తే కనపడాలిగా. నా మాట వినండి. ఏయ్, ఫోన్ లో కాబట్టి లేవిధ కనపడదు, మామూలు పలిపోయేది. మీకు నార్మల్ అబ్బా, అన్ సీజన్ లో అగ్గిపెట్లు అమ్ముకున్నా నా కొడక. మీరు కొంచెం అబ్బా,
నాన్నని పిలడానికి శక్తి అది నాన్న అది కాదు నాన్న మీరు ఫోన్ పెట్టని ఎబ్బట్ టచ్కో ఏమన్నాడు అమ్మ నా బుట్టలు తిట్టాడండి నేను చెప్పానా ఆయన జల్లకాయ గురించి విన్నాను మామిడికాయ గురించి విన్నాను అంటండి అంటే హలో నాన్న నేను చెప్పేది విన్నా ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు ఈ మందు లేకపోతే చచ్చిపోతావా నాన్న ముందు నేను చెప్పేది వినిపించుకో నాన్న నాన్న నా పొద్దున్న బయటికి వెళ్ళాడు రేపు పొద్దున్న ఏం వినాల్సి వస్తుందో ఏమో చా చా నాతో అబద్ధం చెప్పించడానికి మా ఆవిడ మీద లేని పని చెప్పి నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు గుంజేశాడు ఆయన నేనన్నా నేనుకో నువ్వు నమ్మేటివే ఇదేనా మీ ఆవిడ మీద నీకున్న నమ్మకం పక్కనాయాల ఇప్పుడు నువ్వు మా వాడితో అన్న సంగతి మీ ఆవిడతో నేనన్నా అనుకోరా నీ బతికేంటి మహాప్రభు అంత పనిచేయకండయ్యా అది అసలే గడిచిపిండం దానికి విషయం తెలిసిందంటే నాకు గుడ్డెట్టదు అది గుడ్డెట్టదయ్యా ఈ విషయం మీ ఆవిడ నాకు ఎప్పుడు చెప్పలేదురా ఈసారి కనపడుపు దాన్ని గట్టిగా మందలిస్తా నాకు ఓరి నీ అబ్బా కుక్క తిప్పుకోనివ్వకుండా ఏడిపిస్తున్నావు కదయ్యా బాబు ఈసారి నీ జోలికి వస్తే నీ చెప్పు చుక్కొట్టు రాజా మా వల్ల కావటం లేదయ్యా మా వైన్ షాప్కి వస్తాడు మంది అడుగుతాడు మంది ఇవ్వకపోతే తిక్కలో కొడతాడు మంది ఇస్తే కిక్కులో కొడతాడు ఇచ్చినాగా పైన కొట్టించుకోవడం తప్పట్లేదు కదా నీ మొహం చూసి వదిలేస్తే మా మొహాలు పగల కొడుతున్నాడు ఏదో ఒకటి చేయవయ్యా ఏంటండి ప్రతి దాన్ని కంప్లైంట్ ఇస్తారు మీరే చూసుకోవచ్చు కదా అంటే ఏంట్రా మీ నాన్న కొట్టేమనే ఈ నాన్న కొడుక పుట్టి చచ్చినందుకు నీ నా పని ఎలాగో చేయలేను కదా కొట్టలేమో చంపేయి మాట తర్వాత ముందు ఫోన్ వచ్చింది చూడు హలో గీత ఏంటి నీ ఫోన్ పనిచేయట్లేదా అదే పాత నంబర్ పోయింది అదే సిమ్ నంబర్ తీసుకున్నాను ఇవాళ నా బర్త్డే అది గుర్తుందిగా గుర్తుంది గుర్తుంది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మర్యాదగా సాయంత్రం పార్టీకి రా నువ్వు వచ్చేదాకా నేను కేక్ కూడా కట్ చేయను రాకపోయావో సరే సరే మన జుగా తీయంతే ఏంటన్న ఇది మన సారరా మన సారా తాగుతున్నా నువ్వు అసలు మనిషివేనా నన్ను మంచిగా బతకనివ్వా తెల్లారితే చాలు అడ్డమైన ఎంటర్ అయిపోడు గోల్ దొబ్బేయడం నువ్వు డాక్టర్ కదా ఆపరేషన్ ప్రోగ్రెస్ అని బయట బోర్డు పట్టచ్చు కదా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకేమైనా మెంటలా షట్ అప్ మెంటల్ గా మాట్లాడుతున్న నువ్వురా అసలు కన్న తండ్రితో మాట్లాడే పత్తిదేనా ఆహా తండ్రి తండ్రిలా బిహేవ్ చేసే ఎప్పుడైనా కనీసం మనిషిలా కూడా ఉండట్లేదు కదా ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది నువ్వు ఇంటికి వస్తున్నావంటేనే నాకు భయంగా ఉంది మిస్టర్ నా తాగుడు నీకు డిస్టర్బెన్స్ ఉందేమో కానీ నీ వాగుడు మాత్రం నాకు చాలా చికాకు ఉంది మైండ్ నీ తాగుడు గురించి నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయానుగా నీకు నెలకు కావాల్సిన కోట నేనే తెచ్చి ఇంట్లో పాడేస్తున్నాను అదేమో రెండు రోజుల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద చీప్గా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడు ఎవరిని కొడతావో తెలియదు వాడు పుట్టుకుని తస్తాడేమని భయంగా ఉంది ఇదే గనక కంటిన్యూ అయితే కాలనీలో ఎవడో ఒకటి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు నీతో పాటు నన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు తెలిసినట్టు జాగ్రత్తగా ఉండొచ్చు కదా యాదో బతుకు యాదో బతుకు అని చీ కాదు సి అద్ది 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 చూసావా నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు నాకు నెక్స్ట్ వీక్ రాబోయే కోపం కూడా పోయింది ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా కనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు యాంగర్ మేనేజ్మెంట్ ని కనిపెట్టినా కొడుకు ఏమండి ట్రీట్మెంట్ అంటే ఓ టాబ్లెట్ ఓ ఇంజెక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే విజిల్ వేయడం పెదాలు కొరుక్కోవడం ముట్టి కొరుక్కోవడం అలా అరకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజిల్ వేయడం అనేది ఎంతోమందికి ఇచ్చే ట్రీట్మెంట్ నా మటుకు నేను ఎంతోమందికి ఇచ్చాను మరి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ చేయలేదే అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా నేను ఒక్కనే హోల్ ఏపీలో సోలో ఏమండి రెండేళ్ళ నుంచి వస్తున్నాను మీరు వేయమన్న విజిల్ ఊతూనే ఉన్నాను అయినా నా కోపం తగ్గలేదే పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైటు కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు నీలాంటోడు
ప్రాబ్లం వాళ్ళలో లేదు, నీ పాట సెలక్షన్ లో ఉంది. కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి, కానీ నువ్వు విజరేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాడబడితే కాదు. నీ డమ్మల ట్రీట్మెంట్ తో నీ నన్ను ఏమైనా అనుకుని నా ట్రీట్మెంట్ మాత్రం ఏమనంటే ఒప్పుకో. నా చేసావలే తొక్కల ట్రీట్మెంట్, తొక్కే. ఆ డబ్బులతో నీ ఆస్తులు పెంచుకుంటున్నావు, కానీ ఒక్క పేషెంట్ అయినా సరి చేసావు నువ్వు. మిస్టర్ రాజా, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇదంతా నా కష్టార్జితం తెలుసా? ఏది ఇదంతానా? రెండేళ్ల క్రితం కంప్యూటర్ ఉందా? నా డబ్బులతో ఈ కంప్యూటర్ కొన్నావు. ఇది ఫ్రెష్ గా రెండు రోజుల క్రితం కొన్నట్టు. మిస్టర్ రాజా, నువ్వు చాలా డామేజింగ్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఆల్సో ఎ డాక్టర్. సో వాట్, నౌ యు ఆర్ మై పేషెంట్. నేనేం చెప్తే చేయాలి? రెండేళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను. పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి, కానీ రిజల్ట్ ఏది? వచ్చేదాకా వెయిట్ చేయనయ్యా. డాక్టర్ అంటే మరి అరుసైపోయింది. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏమిటి లిమిట్స్? వాట్ లిమిట్స్? డాక్టర్ పేషెంట్ దొబ్బద్దు. నీ కోసం ఇంకొక 10 రోజులు ఆగుతా. నువ్వు ఊదమన్న పాటలే ఊదుతా. ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో, నీ గజ్జలు కూల్ కూల్ డౌన్. ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ. కమాన్ కమాన్, అది అది అది. ఎదవ నాటకాలు దొబ్బద్దు. నీ కోసం 10 రోజులు ఆగుతా. నువ్వు పాడమన్న పాటల్ని ఊతా. అయినా తేడా కనపడలేదనుకో, నీ గజ్జలు ఎక్స్ప్రెషన్ మారింది, కానీ ఫీలింగ్ మారలేదేంటి? చెప్తాను. నైస్ ప్లేస్. నీకోసం ఎర మొద్దు. నైస్ బలూన్స్. ఏ రాజా, అందరూ ఏదో గిఫ్ట్ ఇచ్చారు, నువ్వే నా కోసం ఏమీ తీసుకురాలేదు. అంటే ఐఎమ్ సారీ గీత, హాస్పిటల్లో బిజీగా ఉండి తేలేకపోయాను, ఇప్పుడే తీసుకొస్తా. నువ్వేం ఇవ్వద్దులే, నేనే తీసుకుంటాను. సరే సరే వద్దులే, వేస్ట్ బాడీ. డ్రింక్ తెస్తాను, పారిపోకు. పగలే కొడుతున్నాడండి, పగలే కొడుతున్నాడు రోయ్. పెద్ద అయినా ఇక దాలు వెళ్ళిపో. లేదురా, ఇంకో బాడు పడరా. పట్ట పగలేందే ఇది. ఏయ్, ఇంకో బాడు పడరామండి. ఏంట్రా నువ్వు? ఇయ్యాల కోట అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోపో. ఏయ్, మేం చేస్తున్నాడు సంపేతాడు నరికేస్తా. నువ్వేంట్రా మధ్యలో? హలో డాక్టర్ రాజా, మీకు ఫోన్. తర్వాత చేయమని చెప్పు. సారీ డాక్టర్, మీ నాన్నగారి గురించి. ఎస్,
Take the call. Hello? Raja! My boy, what's up? I'm going to get a police station. Raja, you're talking about Venu. You're talking about two bottles. దానికి నన్నేం చేయమంటారండి? నువ్వు వచ్చి తీసుకెళ్ళాయా? కాసేపు వదిలితే మొత్తం షాప్ తగలబెట్టేటట్టున్నాడు. నాకు ఇప్పుడు కుదరదు, నేను రాను. నువ్వు రాకపోతే మేమే ఏదో చేయవలసి వస్తుంది మీ నాన్నని. నేను రానయ్యా. కాళ్ళు చేతులు తీస్తారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మీ ఇష్టం. నేను రాను. అర్థమైందా? ఫోన్ పెట్టే. Okay guys, she looks good. Kutlu vesandi. Oh my god. I'm sorry sir. Okay, okay. It's okay. Giri Rajan baitiki teeskellu. Nurse, please help me. అర్థమైంది కదా? ముసలాడు పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు రా. పిచ్చి ముదిరితే కరెంట్ ఎడ్స్ చంపేయాల. అంతే కదా, ఈ నాన్న చూసుకొని నాన్న దగ్గర ఇచ్చిపోతున్నాడు రా. అరే అరే ఏంటా వెళ్ళిపోతున్నావు? ప్రాణం తీసినంత పని చేసినాడు మీ బాబు. రోజు రోజు ఇదేందా గొడవ మీ బాబుని? రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండదు. ఎవరికి? హలో, ఎక్కడున్నావురా? ఏంట్రా? ఒరే నువ్వు అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా. అంటే పాపకేం కాలేదు కదా? పాపకేం కాలేదురా, రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం. నాన్న గురించి రా. అదే ఆయన సంగతే. ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను. ఆయన గురించే రమ్మంటున్నాను రా. ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ ఏదైనా పెట్ట. రే నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. కార్ యాక్సిడెంట్ రా. శ్రీహరి గారు చూస్తున్నారు. నో ప్రాబ్లం, గాయాలన్నీ ఎక్స్టర్నల్. జాబోన్కి జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ రాజా, నో ప్రాబ్లం అని చెప్పానుగా. ఆల్ హిస్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ నార్మల్. రే అటు చూడు. గిరి నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను ఇప్పుడు అలాగే రా. ఎస్ విజయ రంగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. డాక్టర్ రాజా, ఇందాక అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసు. మోహన్ రావు. మోహన్ రావు, ఆయన్ని ఒకసారి కలవాలి. సారీ సార్, ఆయన ఇప్పుడు కలవడం కుదరదు. మాట్లాడే పొజిషన్లో లేరు. ఆయనతో మాట్లాడడం మాకు చాలా అవసరం. ఆ యాక్సిడెంట్కి ఆయన ఒక్కడే విట్నెస్. సో ప్లీజ్. నో సారీ సార్, ఆయన కలవడం ఇప్పుడు కుదరదని చెప్పాను కదండి. ఆయన లేవడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. మేము వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాం. డాక్టర్, ఈ రిపోర్ట్స్ అర్జెంట్గా చెక్ చేయాలి.
అది స్టెరిల్ ఏరియా లోపలికి చూస్తే రాకూడదని మీకు తెలీదా బోర్డు కనపడలేదా మీకు ఏయ్ ఇట్లా రావయ్యా ఎక్కడ తెచ్చావయ్యా లోపలికి ఎవరిని రానికూడదని తెలీదా నీకు అది కాదు సార్ డాక్టర్ మేల్కోటే వెళ్ళి పని చూసుకో సారీ ఫర్ ఆల్ దట్ ఆయన ఇంకో రెండు గంటల్లో లేస్తాడు లేవగానే మొదటి కాల్ మీకే చేస్తాను అప్పటిదాకా చాలా అదృష్టవంతుడరా యాక్సిడెంట్ మన హాస్పిటల్ దగ్గరలోనే జరగటం వల్ల కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం కానీ ట్రాజెడీ ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఒక పాప చనిపోయింది స్పాట్ డెడ్ మై గాడ్ రే నేను నాన్న దగ్గర ఉంటాను నువ్వు రౌండ్స్కి వెళ్ళరా సరేరా నేను ట్రీట్ చేసిన డాక్టర్ శ్రీహరి గారు చెప్పారు పెద్దగా దెబ్బలేం తగలేదని కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు నాన్న నీకేం కాదు నాన్న నేనున్నాను నీకేం కాదు నాకు తప్ప ఇంకెవరున్నారు నాన్న ఒకవేళ ఆవేశంలో నిన్నేదేనన్న అది కేవలం నీ మీద ప్రేమ తప్ప ఇంకోటి కాదు నాన్న నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నాన్న మందు తాగు కానీ మన ఇంట్లోనే తాగు నువ్వు లేకపోతే నా లైఫ్ను ఊహించుకోలేను నాన్న ఇంజక్షన్ ఇచ్చే టైం అయింది వద్దనకు నాన్న ఇంజక్షన్ ఇస్తే గొంతు క్లియర్ అయ్యి త్వరగా మాట వస్తుంది నొప్పి తెలియదు ఏంటన్న చిన్నపిల్లలాగా నొప్పి తెలియకుండా ఇస్తానగా నాన్న ఒక్క నిమిషం నాన్న ప్లీజ్ పడుకో హాయిగా నిద్రపడుతుంది నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను డాక్టర్ శ్రీహరి గారు నర్స్ నీకేం కాదు నాన్న Thank you.
राजा బ్యాలెన్స్ తప్పుతున్నావు I can understand your emotional outburst, but aina ento aina track record ento neeku teliyada. In fact, prescribe chesina medicine lo patient ki e rakamga danger ledani neeku telusu. Mar mana nelapoyadu sir. That is what we are trying to find out. Postmortem report lo mandu vala poyadani telisindi. Kani prescribe chesina medicine nu body lo inject chesina medicine nu okatena adi telusukodaniki blood medicine samples lab ki pampamu. Till their report, Raja, we'll have to wait. Oka vela mana anna reports lo teda ganaku vachindo. హలో గుర్తుపట్టారా ఎవరండి మాట్లాడేది హ్యాపీ డే టు యువర్ డాడీ సెలబ్రేషన్ లో ఉన్నట్టున్నారు ఎవరండి మాట్లాడేది ఇంకా గుర్తు రాలేదా ఫైన్ ఫైన్ గుర్తు రాకపోతే గుర్తు చేస్తా రండి మాట్లాడుకుందాం ఏంటండి మాట్లాడుకునేది అసలు ఎవరు మాట్లాడేది పేషెన్స్ రాజిత్త రేయ్ ఎవరు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పెట్టే ఫోన్ డాక్టర్ రాజా గారు మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి లేదా ఏంట్రా తెలుసుకునేది ఆయన యాక్సిడెంట్ లో ఎలా చచ్చాడో నేను చెప్తాను రోజు ట్రైన్ లో కలుసుకున్నాం గుర్తుందా రీనా అలాగే ముందుకు రా రామ్మ అలాగే ముందుకు రా ఇంకొంచెం ఇటేటు దారి లేదు రైట్ కి రామ్మ రా అలాగే రా కొంచెం అగు కనిపిస్తుందా ఎరా నీకేమన్నా మెంటలా వెనక్కి ముందుకని ఆట్లాడుకుంటున్నావా తొందరపడకన్నయ్య వెనక్కి తిరిగి చూడు జస్ట్ వాచ్ హై ఫ్రెండ్ ఎలా ఉన్నావు ఇప్పటివరకు ఎలా ఉన్నావు కాదు ఇక నుంచి చాలా హ్యాపీగా ఉంటావు మన ఒప్పందం ప్రకారం నా పని నేను చేస్తున్నాను సడన్ గా అనిపిస్తుంది ఇదంతా నీకు రికార్డ్ చేసి పెడితే అలా ఉంటుందని పిచ్చెక్కిపోతావు కదూ అందుకే సరే ఇక నేను సస్పెన్స్ ఆపేస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా మీ నాన్నని చంపడానికి ఇందాక మందు షాప్ దగ్గర గొడవపడి మందు బాటిల్ తీసుకున్నాడు కదా ఇప్పుడు చూడు Thank you.
ఇలాగే ఇలాగే నేను ఫీల్ అయ్యాను. స్పాట్లో పోతాడు అనుకున్నాను. రెండుసార్లు గుద్దాను తెలుసు ముసలోని, చావలేదు. హాస్పిటల్లో చచ్చాడు. హాస్పిటల్ ఎలా చచ్చాడు అనుకున్నావా? దానికో స్కెచ్ చేసా గుర్తులేదా? ఆ రోజు ట్రైన్లో మంత్ అవుతూ గుర్తుందా? ఆ రోజు మీ నాన్న చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గిరితో టెన్స్గా మాట్లాడుతున్నావు. ఆ టైంలో నేను కాంపౌండర్ గుర్తుకెళ్ళాడు. అది నేనే. అయ్యయ్యో, దవడ పగిలిందా? నువ్వు మాట్లాడలేవు బాబాయ్. అయితే నేనే మాట్లాడతాను. ముందుగా నమస్తే బాబాయ్. నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. ఇంకొకలా కూడా పరిచయం చేసుకున్నా. మిమ్మల్ని గుద్దింది నేనే. గట్టుడువే బాబాయ్. కారుతో గుద్దులో దులిపేసుకుని హ్యాపీగా ఇక్కడ ఏసీ రూమ్లో రిలాక్స్ అవుతున్నావా? కాకపోతే కాస్త డబుల్ పని పెట్టావు అనుకో, కొంచెం దోలు తీరుతుంది. ఓకే, ఈసారి మాత్రం మిస్ అవ్వదు. బాబాయ్, నిన్ను ఎలా చంపుతానో తెలుసా? నిన్ను బతికించి ఈ మందు బాటిల్లోకి, నిన్ను చంపే ఈ మందు నెక్కిచ్చి ఈ బాటిల్ని ఇక్కడ పెడతా. నువ్వు చూస్తుండగానే నీ కొడుకు చేతుల్లో తెలిసి తెలిసి నువ్వు చచ్చిపోతావు. నీ అదృష్టం ఎంతమందికి వస్తుంది బాబాయ్. కానీ నేను ఎంతో చెప్తున్నానో తెలుసుకోనుంది కదూ. నీ కొడుకుతో చిన్న పని ఉంది. ఆడ పని చేయాలంటే నువ్వు చచ్చిపోవాలి. మీ వాడికి అసలు టైం సెన్స్ లేదు. ఏడి రాడే. హ్యాపీ జర్నీ బాబాయ్. నువ్వు వచ్చి మంది ఎక్కిస్తుంటే మీ నాన్నేమో రే వద్దురా, అది విషయంరా, ఎక్కిస్తే చచ్చిపోతున్నాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నువ్వేమో ఆయన నిప్పులు తట్టుకోలేక ఏడుస్తున్నాడు అనుకుని స్వయంగా ఇదే చేతులతో విషయం ఇచ్చి చంపేశావు కదరా. యు బాస్టర్డ్. ఏంటన్నయ్య, ఇక్కడ ఎవరు లేరుగా, ఓవరాక్షన్ ఎందుకు? రేయ్, మా నాన్న ఎందుకు చంపావురా? నీకు తెలియదా? నిజంగా మర్చిపోయావా? ఏంటి అంతా మర్చిపోయావా? నాకిచ్చిన మాట కూడా మర్చిపోయావా? ఆ రోజు ట్రైన్లో అప్పుడు నా ప్రాబ్లం కూడా చెప్పాను. దాంతోనే నా ప్రాబ్లం కూడా చెప్పాను. గుర్తు తెచ్చుకో, ఆ రోజు ట్రైన్లో మీ నాన్న ప్రాబ్లం కూడా నాకు చెప్పావు. నా సెల్కి మీ నాన్న కూడా ఫోన్ చేశాడు. మందు తాకపోతే సస్తావని అడిగో. ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దని కూడా అన్నావు. మీ నాన్న వెనక కూడా ఫోన్కి వచ్చేసాడు. నువ్వు అంత చెప్పినా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. అరే రేపొద్దు నేను ఇంటికి వెళ్ళగానే ఏం వినాల్సి వస్తుందని నువ్వు బాగా టెన్షన్ పడ్డావు. రేపు పొద్దునే దిగగానే ఏం వినాల్సి వస్తుందో ఏంటో. ఏంటి బాసు, నీ ఏజ్ ఏంటి, ఈ టెన్షన్లు ఏంటి? కొన్ని బ్రతుకులు అంటే బాసు తప్పదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. నరకం చూపించేస్తున్నాడు బాసు. చంపేనా చంపేనా చంపేనా? నాకు నా ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చంపేనా? నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? నాకు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు బాసు. ప్రాబ్లం చూడు, నీకు మీ నాన్నతో ప్రాబ్లం, అలాగే నాకు నా వైఫ్తో ప్రాబ్లం. నువ్వు మీ నాన్న చంపుకోలేవు, నేను నా వైఫ్ని చంపలేను. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్. అందుకని నేను మీ ఫాదర్ని చెప్తాను, నువ్వు నా వైఫ్ని చెప్పు. మర్డర్స్ ఎక్స్చేంజ్. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కనపడలేదు బాసు. ఓకేనా? హెల్ప్ చేస్తావా? ఓకేనా? నువ్వు హెల్ప్ చేస్తావు. ఓకే ఓకేనా? ఓకే. ఏయ్, తాగిన మత్తులో నేనేదో వాగితే అది అడ్డు పెట్టుకుని మా నాన్నని చంపుతావురా? నేను కూడా తాగే వాగా. అయితే మాత్రం నా మాట నిలబెట్టుకోలే. 48 గంటలు మీ నాన్న లేపేలా? పెళ్ళైన దగ్గర నుంచి రోజు దాంతో నరకొని వస్తున్నాను. దాన్ని చంపలేక నేను బతకలేక చేస్తున్న టైంలో నువ్వు దొరికావు. డీల్ చెప్పా,
ఓకే అన్నావు. నువ్వు నా పిల్లని చంపుతా నమ్మి నేను మీ నాన్న చంపాను, లేకపోతే నాకేంటి అవసరం? అయినా ఇప్పుడు డిస్కషన్ దాని గురించి కాదు, నా పిల్లని ఎప్పుడు చంపుతావు? అయినా నేను మర్డర్ చేస్తానని ఎలా అనుకున్నావురా? నీ అబ్బ ప్రతి వాడి పోసలు తప్పేవాడే, పని అయిపోగానే వదిలి చేసుకోటం. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. మీ నాన్న యాక్సిడెంట్లో పడిన అందరూ అనుకుంటున్నారు, కానీ అది మర్డర్ అని త్వరలోనే బయటపడుతుంది. నీకు మాత్రమే తెలుసు అది నేను చేశానని, కానీ బయటకు వచ్చేది అది నువ్వు చేసావని. నీకు తెలియట్లా ఏం జరగబోతుందో, నువ్వు ఊహించుకోలేనంత దారుణంగా కూరుకుపోతావు. నీ ఫ్యూచర్ అంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది. నా మాట విని నా పని చేస్తే ఇందులోంచి నువ్వు బయటపడతావు. పైకి చూడకు, ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్ యూ. నిన్ను కాపాడేది నేను, మర్డర్ నువ్వు చేయలేదని ప్రూవ్ చేసే ఈ సిడి ఆలోచించుకో. రెండు గంటలు, జస్ట్ 2 అవర్స్. రెండు గంటల్లో ఆయన హ్యాపీగా లేస్తాడు. మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేస్తారు, నేను హ్యాపీగా ఇక్కడికి వస్తాను, ఆయన్ని హ్యాపీగా ఎంక్వైరీ చేసుకుంటాను. కానీ ఈ లోపు ముసలోడు హ్యాపీగా టపా. ఎలా? నాకైతే అర్థం కావట్లేదు. చెప్పాను కదండి, పోస్ట్ మార్టంలో రాంగ్ మెడిసిన్. ఎలా? డ్యూటీలో ఆయన దగ్గర ఉన్నది మీరు, ట్రీట్మెంట్ ఇచ్చింది మీరు, లోపలికి ఎవరిని రానివ్వరు. ఒకవేళ నా లాంటి వ్యధవలు ఎవరైనా వస్తే చొక్కా పట్టుకుని బయటికి గెంటేస్తారు. కాదండి, మందు మారినట్టు రిపోర్ట్ వచ్చింది. అదే, ఎలా ఎలా మారింది? ఎందుకు మార్చావు? అదే అదే, ఎవరు మార్చారు? మందు మార్చే అవకాశం ఇద్దరికే ఉంది, ఒకటి మీకు, రెండవది చనిపోయిన మీ నాన్నకి. మీరిచ్చే మందులు నచ్చక తనే ఫార్మసీకి వెళ్ళి ఏ మందు తాగితే చచ్చిపోతాడో కనుక్కొని దాన్నే కొనుక్కొని తాగి చచ్చిపోయి ఉంటాడు. ఇది వినటానికే చిరాగ్గా లేదు. ఇక పోతే మిగిలింది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? ఆయన మా నాన్నండి, ఆయన నేనే ఎందుకు చంపుకుంటాను? ఆయన ఎలా పోయాడన్న డీటెయిల్స్ రాకముందే మీరు దీని మర్డర్ కేసులో డీల్ చేస్తున్నారు. అయినా మా నాన్న చావు గురించి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నీ అబ్బాయి ఎలా చస్తే నాకెందుకురా? నీ అబ్బాతో పాటు ఇంకో ప్రాణం కూడా యాక్సిడెంట్లో పోయింది. చిన్న పిల్లరా? ఆ పిల్ల ఎవరు అనుకున్నావు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూతురు. వదిలిపెట్టే సమస్యే లేదురా. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగుతా. ఆ రిపోర్ట్స్లో ఏదైనా తేడా వచ్చిందో? చూసుకున్నాడు సార్. సారీ. రై, యాక్సిడెంట్ స్పాట్లో సాక్షి, కార్ కలర్ గురించి ఏం చెప్పాడ్రా? మెరూన్ కలర్ కార్ అండి. ఎక్కడో కొడుతుందిరా వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టు. పాపం పెళ్ళం పోయినప్పటి నుంచి ముసలోడు మందుకు అలవాటు పడ్డాడు సార్. ఇక ఈ గొడవలు కంప్లైంట్లు మామూలే సార్. యాక్సిడెంట్ రోజున ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పగలవా? ఆ రోజు వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చి, ఇక ఈ రోజు నుంచి మా నాన్న గొడవ ఉండదంటే నేను ఏదో అనుకున్నాను సార్, కానీ చంపుతాడు అనుకోలేదు సార్. నాకు తెలిసినంత వరకు రాజా ప్రాణం పోసే మనిషే, కానీ ప్రాణం తీసే మనిషి కాదు. రాజా కోపిష్టే, కానీ మంచి చెడు ఆలోచించలేనంత మూర్ఖుడు కాదు. ఇప్పటి వరకు నేను ట్రీట్ చేసిన పేషెంట్స్లో మోస్ట్ డేంజరస్ పర్సన్ రాజా. కోపం వస్తే అతను మనిషి కాడు. వాళ్ళ నాన్న చేసిన ఎదపని గురించి ఒకసారి రాజాకి చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అంతా విని మీరే ఏదో ఒకటి చేయొచ్చుగా అని మా మీద రెచ్చిపోయాడు. మూసుకుని వచ్చేసాం. అతనే చంపుంటాడు. వాడిని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయమంటే వెధవ కబురు చెబుతామంటయ్యా. మందు మారిందన్న ప్రూఫ్ లేకుండా వాడిని మనం ఏం చేయలేం సార్, రూల్స్ ప్రకారం. బ్రేక్ ద రూల్. రేయ్, ఎందుకు నన్ను దొబ్బుతావు? పోన్లే కదా అని పోలీసులకు చెప్పట్లేదు. అబ్బా,
అనయ్ పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు అంత నీ చెప్పినట్టే జరగట్లా ఆయన నీ కర్మ ఏ రేంజ్లో తగలడం తెచ్చుడు ఆ పిల్లమ్మండ డీజీపీ కూతురు అవటం ఏంటో నా పిల్లని చెప్పేసి నీకు సీడీలు ఇచ్చేస్తాను ఈ లోపల కనుక నువ్వు పోలీసులకు దొరికావనుకో నీ ఫేస్కి బేస్కి తేడా తెలియనంతగా కుమ్ముతారు అప్పుడు నీ లైఫ్ అదే నేను చంపనంటావు ఎన్నిసార్లు ఇదే సోదా ఏ నీకు లేటెస్ట్ న్యూస్ చెప్పనా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి అందులో ఏముందో తెలుసా రాజా ఓకే డాక్టర్ మీరు చెప్పిన మందులే వాడతాను ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను ఉంటానండి వస్తా సిస్టర్ మందు మారింది రాజా పోలీసులు పట్టుకు వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను రా కానీ నేను మా నాన్నని చంపలేదు నేను నమ్ముతాను కానీ పోలీసులు నమ్మాలిగా నా మాట విని రా రాజా రా నేను చంపలేదు నువ్వే చంపావు నేను చంపలేదు నువ్వే చంపావు కన్న తండ్రిని ఎవరన్నా చంపుతారా సార్ వీడు చంపుతాడు వీడికి వీడి బాబుకి అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు ఎంక్వైరీలో అందరూ ఒప్పుకున్నారు రేపు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పబోతున్నారు మీ నాన్న వల్ల వాడి తాగుడు వల్ల నీకు రోజు దొప్పుడే ఆ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా వైన్ షాప్ దగ్గర మీ నాన్న చేస్తున్న గొడవ గురించి నీకు ఫోన్ వచ్చింది డిస్టర్బ్ అయిపోయావు ఆ రోజుతో మీ నాన్న పీడ వదిలించుకోవాలని ఆవేశంతో కారు తీసుకుని బయలుదేరాడు రోడ్డు మీద మందు బాటిల్తో కనిపించిన మీ నాన్న చూసి పిచ్చి కోపంతో కారుతో గుద్దేశావు ఆయన చావలేదని తెలిసి ఆయన నోరు విప్పితే నీ లైఫ్కి రిస్క్ అని తెలిసి దగ్గరుండి మందు మార్చి పర్మనెంట్గా ఆయన నోరు నువ్వే నొక్కేశావు నేను మార్చలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు సార్ నీకు తెలుసు అరే నాకు తెలియదు అని చెప్పాను కదా సార్ మీకు నీకు తెలుసు ఈ మందేగా డాక్టర్ మీ దగ్గర కొన్నది అవును సార్ హని గారు మీకు ఏమైనా మర్చిపోయిందా నేను ఎప్పుడు కొన్నాను ఆ రోజు ఆ క్రౌడ్ లోంచి మీరేగా వచ్చి మందులు కొన్నారు అంత షూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు సాధారణంగా మందులు తీసుకోవడానికి డాక్టర్లు రారండి కానీ ఆ రోజు డాక్టర్ రాజాయే స్వయంగా వచ్చేసరికి నాకు బాగా గుర్తుందండి సార్ పనిగారు ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ నేనే కొన్నాను ఇందాక కొనలేదన్నావు అంటే ఆ రోజు చిన్నపిల్లాడు హెల్ప్ చేయమని అడిగితే కొనిపెట్టానండి నాకైతే కుర్రాడెవరు కనిపించలేదండి యు ఆర్ అండర్ అరెస్ట్ ఎక్కడున్నావురా రిషికొండకి వెళ్ళే దారిలో పాత ఐస్ ఫ్యాక్టరీ ఉంది చూడు అక్కడ ఉన్నాను రా ఓకే నీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడైతే ఏం లేదు కానీ భయంగా ఉందిరా నాకు తెలిసిన ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన కలవడానికి ఇప్పుడే వెళ్తున్నాను రా నువ్వేం వరి అవ్వకు ఇప్పుడు అవన్నీ కాదురా అసలు ఏం జరిగిందో నీతో చెప్పాలి నువ్వు అర్జెంటుగా రారా 10 నిమిషాలు అక్కడ ఉంటాను రా సార్ గిరి రాజాను రక్షించాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది రాజా ఏ తప్పు చేయలేదు సార్ తప్పు చేశాడు అతను చేసిన తప్పల్లా అలా పారిపోవడం అది మీకు భయపడి పారిపోయాడు సార్ లుక్ ముందు అసలు ఏం జరిగిందో తెలియాలి రాజా ఇప్పుడు దొరక్కపోతే ఏం జరుగుతుందో తెలుసా డీజీపీ వేరే రూట్లో వెళ్తాడు
ఈ కేసు నుంచి నన్ను కూడా తప్పించి వేరే టీముని దింపుతాడు. పోలీసులు కాదు, వాళ్ళు ఎంటర్ అయితే అరెస్టు, కేసు, కోర్టు ఏది ఉండదు. బాడీ కూడా దొరకకుండా మాయం చేసేస్తారు. రాజా ఎక్కడున్నాడు చెప్పు, కావాలంటే నువ్వే తీసుకెళ్ళు, నేను ఒక్కడే వస్తాను. సార్ మా రాజాకి ఏం కాదు కదా. ఏం కాదు. ఓకే సార్. ఎవరికి? సార్ మనం వస్తున్నామని రాజాకి చెప్తున్నాను సార్. వద్దు, భయంతో ఉన్నాడు, పారిపోతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నచ్చ చెప్తాను కదయ్యా. ఓకే సార్. పిలవయ్యా. రాజా, రాజా, రేయ్ రాజా, రాజా. సార్ రాజా. హలో, నువ్వు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను, వచ్చి పికప్ చేసుకో. రాజా, నా మాట విను, నేను చెప్పేది విను, సరెండర్ అయిపో. రాజా, సార్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన కానిస్టేబుల్ వచ్చాడు సార్. నమస్తే సార్. నువ్వు కానిస్టేబుల్? అవును సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన. రూబాబ్ చేసుడు, బైరీలు ఇచ్చుడు, హఫ్తా వసూలు చేసుడు, ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్. అయితే ఏం లేదు సార్, ఇదంతా యూనిఫామ్ లేకుండా వేస్తుంటే లోపడేస్తుర్రు. అందుకే మన సెంట్రల్ మినిస్టర్కు లంచం ఇచ్చి మరీ ఈ ఉద్యోగం సంపాదించిన. ఏందివా, మన ఫోర్ గ్రౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ చూసి పరిచయం అయ్యిందిలే. ఇది నీ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు, ఈ స్టేషన్ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి అంటే రావడం వల్ల. ఏంటి
నేను గుర్తున్నానా? అవే మాటలు. ఏదో కేసు గొడవల్లో పడి ఆ కేసు సరే నా కేసు ఏంటి? అమ్మాయి ఎక్కడ? మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పుంచా. మీరు రాలేదు. నిన్న వస్తారని అమ్మాయిని తీసుకుని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను. మీరు లేరు. మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుదామని. ఇప్పుడు నేను వచ్చాను కదా, మీ అమ్మాయిని పంపించు. నేను రెడీ. అయ్యది నీకు అవసరమా? గిదేందానా, మన సీఎస్ సాబ్ గురించి చాలా మంచిగి ఆయన. అమ్మాయి అంటే ఎవరో కాదు, ఆయన కూతురు. ఆయన బిడ్డని ఏదో తన పండబెట్టుడా? రేయ్, ఏదో కాదు. మళ్ళా మన స్టేషన్ ఎస్ఐ. ఏంది దొబ్బుతున్నావు కదా నీ అబ్బా? ఇప్పుడు మన సిఐ గారు ఎస్ఐ గారికి పిల్లనిచ్చిన మామ. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంట్రా? బూతు అనేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. నేను వెకేషన్లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందంట? ఒక యాక్సిడెంట్ కేసు సార్. అలా కాల్ చెప్పని కూర్చొని బదులో కాల్ చేయొచ్చు కదా. మన సిఐ గారు చూస్తున్నారు కదా అని. ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు. ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి. వాడు ఎవరికి ఫోన్ చేశాడు, వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి, ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. అన్నయ్య ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది వాడవా? పోలీసులు నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏం మనిషివా? రా అన్నయ్య, ఇదేనన్నయ్య నా ఇల్లు. దీన్ని స్వర్గంలో మార్చాలి, దాన్ని నరకాన్ని పంపేసి. సంతోషం, వాంతిలా తండ్రికొచ్చేస్తుంది. అన్నయ్య నా పిల్లని పిలుస్తానండు. కోకి కోకి డార్లింగ్, మీట్ మై వైఫ్. అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్, డాక్టర్ రాజా. ఏంటో షాకు, టీవీలో పేపర్లో వీడి ఫోటోలు చూసావు కదా, వాంటెడ్ ఫర్ మర్డర్ అని, వాళ్ళ నాన్న చంపేశాడని. అది నిజం కాదు కోకు. పాపం, వీడికి ఏ పాపం తెలీదు. వీడు వీళ్ళ నాన్న చంపాడంటే నో వే, ఒక రెండు రోజులే, అంత క్లియర్ అయిపోతుంది. నా మాట నమ్ము, వాడు మనతోటే ఉంటాడు. అది నువ్వు సరే అంటేనే అమ్మయ్యా. థ్యాంక్ యూ కోకు. వాడికి బాగా హెడ్ఏక్గా ఉందంట, కొంచెం కాఫీ కలుపుతావా? నువ్వు కాఫీ సూపర్ కలుపుతాను వాడికి చెప్పాను. అన్నయ్య ఇంకా లేట్ చేయకు, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. వచ్చేసరికి నా గుడ్ న్యూస్ చెప్పు. అది ఆల్ ది బెస్ట్. నేనేమాడో చేయలేదండి. మీరు ముందు బయటకు వెళ్ళండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? తప్పక అనుకోకండి, నేను ఇక్కడికి వచ్చింది మీకు నిజం చెప్దామని. నన్ను ఈ కేసులో ఇరికించింది మీ ఆయనేనండి, వాడు పరమ నీచుడు, మా నాన్నని చంపి వాడు. ఏమండి ప్లీజ్, అంతేకాదు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి. మీరేం కంగారు పడకండి, నేనేమి చేయనండి. నేను కేవలం నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అందుకని వాడి దగ్గర ఉన్న సీడీలు నేను. ప్లీజ్ ఏమండి, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. మీరు చాలా డేంజర్లో ఉన్నారు, నేను చంపకపోయినా ఏదో ఒక రోజు మీ ఆయన మిమ్మల్ని చంపుతాడు. కోకిల్ గారు ప్లీజ్, మీరు లేట్ చేసే కొద్దీ చాలా డేంజర్ అండి. ఏమండి దయచేసి ఏడవకండి ప్లీజ్. కోకిల్ గారు ఏడవకండి ప్లీజ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ కోకిల్ గారు. ఏమండి మీరు ఎందుకు నవ్వుతున్నారు? నేనేం జోక్ చేయట్లేదు, నేను నిజమే చెప్తున్నానండి. ఏమండి చెప్పండి, మీరు చెప్పినట్టే చెప్పాడండి. Ha 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 ha!
అన్నయ్య అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అన్నయ్య, నువ్వు ఫోన్ చేయగానే ఎగిరి గంతేసి డైరెక్ట్గా నా పల్లం దగ్గర తీసుకెళ్ళిపోతాను నీ ఎలా అనుకున్నావు? నా పల్లంగా యాక్ట్ చేసింది కోకు, అది 16 అణాల బోకు. సీడీలు దుబ్బెద్దం చూసావే చిలిపి, అది నీకు ఎంత అవసరమో తెలుసుకోడా, నీకు అందుబాటులో పెడతాను నీ ఎలా అనుకున్నావు? అసలు చదివే డాక్టర్ అయ్యవా లేకపోతే లంచం ఇచ్చుకున్నావా? చావు తెలివితేటలు ఉపయోగించకుండా చంపే. నా వల్ల కాదు, నువ్వు చెప్పిన పని నేను చేయలేను. నువ్వు మా నాన్నను చంపిన విషయం కూడా నేను మర్చిపోతాను, నన్ను వదిలి. తప్పన్నయ్య చేసే. నేను చెయ్యను. చెయ్యాలి. నేను చెయ్యను. చెయ్యాలి. నేను చెయ్యను. చేసి తీరాలి. నేను చెయ్యను. ఏం పీక్కుంటో పీక్కో. సీరిటి డబ్బులేం తగలేదు కదన్నయ్య, సారీ. దీనికి వెళ్ళొచ్చేసరికి కాస్త లేట్ అయింది. చెత్తనా కొడుకులు, వీళ్ళకి ఏం తెలుసు నీతో నాకు ఎంత పని ఉందో. పదన్నయ్య వెళ్ళిన పల్లని చెప్పేదివు కానీ పద. బాగుంది కదా ఇల్లు, కాదు ఈ అట్మాస్ఫియర్. ఇక్కడ అరిచి గోళ పెట్టినా కూడా ఎవ్వరికి వినపడదు. మై వైఫ్. ఏది ఇది? ఓ, దిస్ ఇస్ మై స్వీట్ హార్ట్ అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ డాక్టర్ రాజా. ఏంట షాకు? ఓ, వీడి ఫొటోస్ వాంటెడ్ ఫర్ మర్డర్ అని టీవీలో పేపర్లో చూసావు కదా, వాడి ఫాదర్ని కూడా చంపేశాడని. కరెక్ట్, వీడే. కానీ పాపం వీడికి ఏ పాపం తెలీదు, వాళ్ళ నాన్నంటే వాడికి ప్రాణం. అలాంటిది వాడే వాళ్ళ నాన్న చెప్పాడంటే నోవే. ఏదో పోలీసులు వెంట పడుతున్నారని పారిపోయాడు. అలాంటి పరిస్థితులు వీడిని చూసి బాధేసి బాధపడకు. అదే కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటా ఉండొచ్చా? అది నువ్వు సరే అంటేనే, జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. అమ్మయ్యా సుచిత్ర వాడికి బాగా హెడ్డేక్గా ఉందంట, కొంచెం కాఫీ కలిపిస్తావా? నేను చెప్పాను నువ్వు కాఫీ సూపర్గా కలుపుతావని. ఎరా అన్నాయ్, రా అన్నాయ్. కాఫీ తాతావా? ఇంత కోక్తో కడుపు నిండిపోయిందా? రా అన్నాయ్, మనలే రా. సార్ మీరు చెప్పినట్టు రాజా నెంబర్ ట్యాప్ చేసాం, గంట ముందు వాడి మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ లేదు సార్. ఆ నెంబర్ ఎవరిది? మినిస్టర్ శివనారాయణ సార్. శివనారాయణ? మీరు వెళ్ళిపోండి, బండి ఇక్కడుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇంటి దగ్గర పెట్టండి, పని అయ్యాక ఫోన్ చేస్తాను. శివనారాయణ, మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అఫేర్స్. అవును సార్. అవును, ఆ మినిస్టర్కి డాక్టర్తో సంబంధం ఏంటి? ఏదో కుట్ర గట్టిగా జరుగుతోంది. వేరే సెల్ నుంచి ఫోన్ చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయరన్నమాట. అప్పుడే అంత మొహం వచ్చేసానా? మగాడేవాడికి నీలాంటి ఆడది మొహం వస్తుంది. ఈ రాజా మినిస్టర్ని అడ్డు పెట్టుకుని కేసులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని నా డౌట్. ఆ ఎస్ఎంఎస్ ఏముంది? 6:30 PM ప్లాట్ నంబర్ 82 మధుర నగర్ అని ఉంది సార్. అక్కడ దొరుకుతాడు నా కొండిగా. ఇప్పుడు ఏమంతా? 6 PM సార్. ఆరేనా?
నువ్వు పని చెయ్యి, అర్జెంట్గా ఏదో ఛానల్ వల్ల అక్కడికి వచ్చామని చెప్పు. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. మనకంట ముందు ఎంతమంది ఇలా వచ్చారా? నరేష్ ఎవరు? నేనే. ఏం బాబు, కాలనీ పేరు చెప్పి పెట్టేస్తే సరిపోతుందా? ఏ ఇంటికి వెళ్ళాలో చెప్పవా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం తెలుసా? హలో బేబీ, ఇట్రా ఇట్రా, కమ్ కమ్. అసలు మనం ఇప్పుడు ఎందుకు వచ్చావు తెలుసా? ఓ నేరస్తుండి చట్టం నుంచి తప్పిస్తున్న పవర్ఫుల్ మినిస్టర్ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడానికి. ఇక వెళ్దామా? ఆగమ్మా, ఎందుకు తొందర? ముందు నేను లోపలికి వెళ్తా, వెళ్ళి అంటారు. ఏమంటారు సార్? మీకంటే వీడియో అదరగొట్టేసింది. ఎక్కడికి? లోపలికి. ఎస్ఐ గారు విదిలేస్తానారుగా. అంటే ఆయన వేసేదాకా మేము ఆగాల? పదండి. ఇదేదో నా మీద కుట్రలా ఉంది. మీరు అన్నట్టుగానే సెంట్రల్ మినిస్టర్ రాసలీలని TV9 కి పట్టించారు. ప్రజాసేవ చేయాల్సిన మినిస్టరే పాదసేవ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఇప్పుడు మీరు నిజంగా ప్రజల్లో పెద్ద హీరో అయిపోయారు. దీనికి మీ స్పందన ఏంటి సార్? నో కామెంట్స్. ఎంత చూస్తాంరా. ఏ అంజీ, అందరిని వారం రోజులు ఊరు పొమ్మన్నాను కదా, నువ్వేంటి ఇక్కడ? నాది ఊరే కదయ్యా. అయితే వారం రోజులు నీళ్ళిపోయే మొక్కలను చచ్చిపో, వెళ్ళి వారం తర్వాత కనిపించు. అలాగే బాబు. దాని చావు నా చావుకి వచ్చినట్టుంది. ఎదవడ్రా మళ్ళీ అలా చస్తున్నాను. ఇదిగో అంతా క్లియర్. ఇక నీదే ఆలస్యం. నీ ఇంట్లో నేను ఇప్పుడు దాన్ని చెప్పేస్తే అప్పుడు నాకు సేఫ్టీ. వల్లకా వేషాలు లేకుండా దాన్ని చంపేసి నాకు ఫోన్ చేయి. నీ సీడీ నీకు తెచ్చిచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో, ఓకే? ఏంటో అన్నయ్య, ఇదే మన లాస్ట్ మీటింగ్ అనిపిస్తుంది. ఈసారి నువ్వు తప్పకుండా సక్సెస్ఫుల్గా నా వైఫ్ని చంపేస్తావని నా 6th కామన్ సెన్స్ చెప్తుంది. ఎనీవేస్, హ్యాపీ లైఫ్ ఆఫ్టర్ కిల్లింగ్ మై వైఫ్. ఒక్క నిమిషం ఏమండి, ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి. ఏమండి వన్ పోరి మీ దుంపల దాకా ఏ నటిస్తున్నారా? ఆస్కార్ అవార్డుకి ఆస్కారం ఉన్న నటులరా మీరు? నీ లేనప్పుడు ఇంత నటిస్తున్నారంటే నీ ఉన్నప్పుడు ఇంకెంత జీవిస్తారో. ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకున్నట్టు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా? నాకు తెలియదు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నావు? ఎవరినైనా కొట్టేస్తావా? అసలు అసలు ఎందుకు రా ఇంత కోపం? What the hell do you think of yourself? Look at me. నువ్వేం చేసినా ఎవడు ఏం పీకలేడని బలుపా ముట్టు మీద తొంతాను. చెప్పిందో లేదో, మీ ఇద్దరికి పరిచయమైన రోజు నుండి మీ గురించి మాకు అన్ని చెప్తూనే ఉంది. ఇంట్లో మేమంతా ఫ్రెండ్స్లా ఉంటాం. దాపరికం అంటే ఏంటో మాకు తెలియదు. మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నా, సుచి టెస్ట్ మీద ముందు నుంచే మాకు ఎంతో నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా అంతేనండి.
ఇంతకీ మీ గురించి మీరేం చెప్పలేదే. ఆ అవకాశం ఎక్కడ మిగిల్చిందండి సుచి నాకు. మిమ్మల్ని చూస్తుంటే ఇల్లు ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. ఇంత చక్కటి కల్చర్, కమ్యూనికేషన్, ఫ్రెండ్లీ నేచర్. ఏది కాంప్లికేట్ చేసుకోకూడదు అన్నదే నా పాలసీ. అన్నీ మనం అనుకున్న ప్రకారమే ఎలా అవుతాయిలేండి, ఇది మీ అదృష్టం. సమస్యలు ఎప్పుడూ లైఫ్ కన్నా చిన్నవే రాజా. ప్రతిదీ మనం పెద్దగా చూస్తే లైఫ్లో ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు మీ నాన్నగారు తాగుడు సమస్యని సూచి చెప్పింది. ఆయన చాలా ట్రబుల్సమ్ పర్సనాలిటీ అంట కదా. ఆయన వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. సార్ ప్లీజ్ దయచేసి ఆ విషయం వదిలేద్దామా. మీరు ఇలాగే వదిలేస్తే మీ నాన్న ఇంకా రెచ్చిపోతాడు. యూ హ్యావ్ టు కంట్రోల్ హిమ్. అయినా ఇంతకాలం ఆయన అలా ఎందుకు వదిలేశారు? వై ద హెల్ డోంట్ యు స్టాప్ ఇట్? మా నాన్న తాగితే అది నా ప్రాబ్లం, మీకు ఎందుకంటే గోళ. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అంకుల్. ఇట్స్ ఓకే. అనవసరంగా ఆవేశంలో ఏదో వాగేశాను. నాకు బేసికలీ కొంచెం కోపం ఎక్కువ. సుచి చెప్పిందిలే, ఈ కోపంలో ఊళ్ళో చాలామందితో గొడవలు ఉన్నాయంట కదా. ఒకరోజు మీరెవరినో కొట్టిన విషయం చెప్పి సుచి చాలా కంగారు పడింది. రాత్రంతా ఒకటి ఏడుపు, అది చూసి నాకు చాలా భయం వేసింది. రాజా, యు ఆర్ యంగ్, ఈ వయసులో తొందరగా ఆవేశపడటం సహజమే. బట్ నువ్వు డాక్టర్ కాకపోతున్నావు, ఈ కోపం నీకు అంత మంచిది కాదు. కోపం తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిసి. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డిడ్ యు సే? అదే, ఎవరైనా సైకియాట్రిస్ట్ కలిస్తే. ఒక నిమిషం, మీ అమ్మాయితో మాట్లాడాలి. గొప్పడు సుచి మీ నాన్న. పాప నీ ప్రేమను కాదని లేక ఓ పిచ్చి నా కొడుకుని అల్లుణ్ణి చేసుకుంటున్నాడు. రాజా, అసలు మీ నాన్నని కాదు, మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీ నాన్నకు చెప్తున్నందుకు నిన్ను అనాలి. చూడు బాబు, ఇందులో అమ్మాయి తప్పేం లేదు. నేను మీ అమ్మాయితో మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. సుచి, నేను నిన్ను ప్రేమించాను. నిన్ను ప్రేమించానంటే నీ అందంతో పాటు, నీ మంచితనంతో పాటు నీలో ఉన్న ప్రతి క్వాలిటీని ప్రేమించాను. అది ప్లసా మైనస్ అని చూసుకోకుండా. అలా చూసుకుంటే నీలో కూడా చాలా మైనస్ పాయింట్లు ఉంటాయి, కానీ అదేది నేను పట్టించుకోలేదే. ఎందుకో తెలుసా, నాకు వాటికన్నా నువ్వు ముఖ్యం. నీతో కలిసి బ్రతకడం నాకు ముఖ్యం. అరే, నా కోపం వస్తే అది నా ప్రాబ్లం, నీకేంటి ఇబ్బంది? ఇబ్బంది నీ కోపం వల్ల ఎప్పుడు ఎవరితో ఏ గొడవ పెట్టుకుంటావో, ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతకలేను. అంత భయపడుతూ బతికేదానివి అసలు నిన్ను ఎవడు ప్రేమించమన్నాడే? రాజా, ఒకసారి నేను చెప్పేది విను. నేను మీతో మాట్లాడటం లేదు, నేను సుచితో మాట్లాడుతున్నాను. అసలు ఇదంతా చూస్తుంటే నన్ను ఇక్కడ పిలిచిన సంబంధం కలుపుకోవడానికి కాదు, నాకు మెంటల్ని స్టాంప్ వేసి నన్ను బయటికి గెంటేయడానికి మీ నాన్న ఆడుతున్న డ్రామాలా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహిస్తున్నావు. నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎవరికి కావాలండి మీ బోడి హెల్ప్? ఎవరికి కావాలి? అవును, ఇంతకీ నేను మీ నాన్నకు మాత్రమే నచ్చలేదా లేక నీకు కూడా నేను నచ్చలేదా? అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. స్టాప్ ఇట్ రాజా, నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో ఊహించుకొని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. అది అది చూసావా, చూసావా సుచి, మళ్ళీ మీ నాన్న పిచ్చని ఫిక్స్ చేశాడు. డోంట్ టాక్ రబీష్. మాటకి మాట పట్టుకొని నువ్వు అనవసరంగా ఇష్యూని పెద్ద చేస్తున్నావు. ఎవడ్రా చేసిన ఇష్యూని పెద్దది, నువ్వు నేనా? ఎనఫ్ ఎనఫ్. నీ గురించి నా కూతురు చెప్తే ఏంటో అనుకున్నాను. కోపం వస్తే నువ్వు ఎంత పిచ్చి మనిషిగా మారిపోతావో నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఇప్పుడు చెబుతావు విను, నిజంగా నీకు పిచ్చే. సుచి తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? నిజంగా వద్దన్నా అనే డీల్ చేసినందుకు నీకెక్కడో కాలుతుంది.
నాకు వాసన వస్తుంది. యాక్సిడెంట్ డాక్టర్ చేయలేదని ఆ కొబ్బరికాయలు సూపరైడ్ చెప్పాడా? ఎస్. వాడు నిజమే చెప్తున్నాడని నమ్మకం ఏంటి? వాడు అబద్ధం చెప్పాడని అనుమానం ఏంటి? ఇదిగో చూడు, ఆ డాక్టర్ దొరికిపోతే కేసు క్లోజ్ అయ్యే టైం ఇది. నాకెందుకు ఆ డాక్టర్ అమ్మాయి కూడా ఏమో అనిపిస్తుంది. అల్లుడు నా మాట వినవయ్యా, కేసు ఈ దశకు వచ్చింది. మావా నే చెప్పేది? నీ కెలుకుడితో ఈ కేసుని మళ్ళీ మొదటి తీసుకొస్తున్నావు. తెలిసిన వీణ్ణి పట్టుకోవడానికే చస్తున్నావు. ఇంకా ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియని ఎవడో నా కొడుకు కోసం. ఆ సెల్ ఫోన్తో నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఆయన నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నా ఉద్యోగానికి మాత్రం ఎసరట్టకు. వీళ్ళు డాక్టర్ కన్నా యాక్టర్ ఎక్కువ కనిపిస్తాడు రా. బాగానే తెలిసిడిది. అవు సార్, అసలు మనం గీంటికి ఎందుకు వచ్చినట్టు? ఆ రాజాగారి గురించి ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వచ్చాం. మరి గట్లయితే ఆడున్నప్పుడు రావాలి కదనే. మా మావ చేసిన యదో పనికి ఆ గిరిగాడి జీవితంలో నోరిప్పడు. ఓహో, వాళ్ళు లేనప్పుడు వస్తే ఆధారాలు దొరుకుతాయని. వీడికి పట్టుంది, నీకు బ్రెయిన్ ఉంది. త్వరలో ఎస్ఐ అయిపోతాం. మీరు సిఐ అయిపోతారు సార్. జలక దిక్ లాజా, జలక దిక్ లాజా, ఏక్ బార్ ఆజా, ఆజా ఆజా ఆజా, జలక్ దిక్లాజా, దీదారు కో తర్సే ఆఖియా, నా దిన గుజరే నకటే ఆఖియా, ఏక్ బార్ ఆజా, ఆజా 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 ఆజా, జలక్ దిక్లాజా, జలక్ దిక్లాజా, ఆజా 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 ఆజా. ప్రశాంతమైన వాతావరణం, పోలీస్ స్టేషన్ లేనంత దూరం, 3-స్టార్ హోటల్ లాంటి ఇల్లు, 5-స్టార్ హోటల్ లాంటి ఫుడ్, 7-స్టార్ హోటల్ లాంటి బెడ్, నీ పక్కన ఓ జంపల హట్ కూడా ఉంటే నీ రేంజ్ సూపర్ కదా. బాబోయ్ కోపం వచ్చేసింది. మెల్లిగా చెప్తే వినో, గట్టిగా చెప్తే కోపం. ఎట్టా సచ్చేతరా నీతోటి? తనమ్మ చంపేయచ్చు కదా. అసలు ఎందుకు ఆవిడ చంపాలనుకుంటున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్స్, నీకు అవసరమా? ఆవిడ నీతో ప్రేమగానే ఉంటుందిగా. నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? నీకు విషయం తెలుసా అన్నయ్య, పెళ్ళయిందన్న మాటే కానీ నీ తమ్ముడికి ఆ సుఖం లేదు. నీకేం తెలుసు, దాంతో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్. అయినా అదేం పని అన్నాయి, అదెక్కడో ఫిష్ ట్యాంక్ అడుగుతుంటది, నువ్వు దానికోసం బాత్రూంలో వెతుకుతుంటావు. ఏదో మొక్కుబడి కోసం వెతుకుతున్నట్టుంది. నీ బాలకం చూస్తుంటే నేను నిన్ను వాడుకున్నట్లేదు, నువ్వే పోలీసుల దగ్గర తప్పించుకుని షెల్టర్ కోసం నన్ను వాడుకున్నట్టుంది. ఓకే, అవన్నీ డిప్లోకి తోసేసి దాన్ని ఎప్పుడు చంపుతున్నావు? హలో, తింటవే కాదు, మన వచ్చిన పని ఒకటి ఉంది. నీకు ఇలా కాదు కానీ రా చెప్తాను. సుచిత్ర, సుచిత్ర, నీకు చెప్పాను కదా వీడు ప్రాబ్లంలో ఉన్నాడు, 4 రోజులు మన ఇంట్లో ఉంటాడని. వీడికి ఏం కావాలో నువ్వే చూసుకోవాలి కదా, పైగా ఇంట్లో పనులు కూడా లేరు. వీడికేమో మొహమాటం ఎక్కువ, ఏది అడగడు. 4 రోజులే, వీడికి ఆ కేసు పని కాస్త పూర్తయిపోయిందంటే ప్రాబ్లం సాల్వ్. నువ్వు ముందుకొచ్చిన భోంచేయి. సుచిత్ర స్వీట్ హార్ట్, నీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. టేక్ కేర్, బాయ్. ఎందుకు వచ్చావు మళ్ళీ నా జీవితంలోకి? ఎందుకు వచ్చావు? ఏ ఉద్దేశంతో మా ఆయనకు ఫ్రెండ్ అయ్యావు? ఏమాసించి ఇంట్లో ఉన్నావు?
ఇవేవి నేను అడగను. నేను అడిగేది ఒకటే, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని పాడు చేయొద్దు. ఒకప్పుడు నేను నీ ప్రేమని నమ్మాను, దారుణంగా దెబ్బ కొట్టావు. ఈరోజు ఆయన నీ స్నేహాన్ని నమ్ముతున్నారు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావని, నీకు హెల్ప్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటి మంచి మనిషిని హర్ట్ చేయొద్దు. నేను బయటపడకుండా ఎందుకుంటున్నానో తెలుసా? నేను హర్ట్ అవుతున్నట్టు ఆయనకు అనుమానం వచ్చినా ఆయన తట్టుకోలేరు. ఆయన ఏమన్నా చేసావంటే మాత్రం నిన్ను క్షమించను. ఇంతకాలం ఏది జరగకుండా ఆపాలనుకుంటున్నాను, ఆ పని నేనే చేయక తప్పేటట్లేదు. నీ అబ్బా నన్ను సడన్ గా చూసి షాక్ అవ్వలేదంట్రా? ఎందుకు అవ్వాలి? నాకు తెలియకపోతే కదా. నీ కారు వెళ్ళిపోతుంటుంది కానీ నువ్వు ఇక్కడే ఉంటావు. నీ నీడ అక్కడెక్కడో కనపడుతుంది కానీ నువ్వు మాత్రం ఇక్కడే దగ్గరగా చాటుగా ఉండి అంతా చూస్తావు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కానీ నేను ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నాను, ఎన్నిసార్లు తింటున్నాను, ఎన్నిసార్లు వెళ్తున్నాను, నీ పెళ్ళం రూమ్లోకి వెళ్ళి ఎన్నిసార్లు తలుపేసుకుంది ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్తావు. అయినా నేను ఊరుకుంటానా? నువ్వు ఎంత ఎదవో తెలుసు కూడా నీ ముందు ఎదవనైపోతాను. అరే వేస్ట్ అని తెలుసు కూడా నీ గురించి నీ పెళ్ళాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను, మళ్ళీ ఎదవనైపోతాను. అరే నువ్వేం చెప్తావో తెలియదు కానీ నీ చేతుల్లో చావుపోయే వాళ్ళు కూడా నీ మాటే నమ్ముతారు కదరా. చెయ్యి చెయ్యి. ఆఖరికి టార్చర్ తట్టుకోలేక నేను నిజంగానే దాన్ని చంపడానికి డిసైడ్ అయిపోయినట్టున్నాను. ఏమన్నా డిసైడ్ అయిపోయినట్టున్నాను? నిజంగా అన్నావా? అన్నావా నిజంగా? అన్నయ్య అదే మాట మీద ఫిక్స్ అయిపో. ఎస్ ఫైనల్గా దారిలోకి వచ్చాడు. చూసావా నువ్వు దానికి హెల్ప్ చేద్దాం చూసావు, అదేమో నీ మొహమ్మే తలిపేసింది. అంటే నేను చచ్చిపోవటానికి రెడీ అని అదే ఇండైరెక్ట్గా ఒప్పేసుకుంది. ఇంకా లేట్ చేయకు, ఈ ఎక్సైట్మెంట్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు తృప్తి కలిగించే మాట అన్నా. యు మేడ్ మీ హ్యాపీ, ఈవెన్ ఐ వాంట్ మేక్ యూ హ్యాపీ. పద పద. అన్నయ్య ఈరోజే మీ నాన్న బాడీ మార్చర్ నుంచి వచ్చింది, అది ఇదిగో చూడు చూడు. ఆ రోజు మీరు అడిగినట్టు మాటలు ఇచ్చేసింటే నా జాబ్లోనే కూర్చుని తాగేవాడు సార్. ఇక ఈ మందు బ్రాండ్ నా జాబ్లో అమ్మను సార్. ఈ బ్రాండ్ చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తుంటారు సార్. ఏంటన్నయ్య అక్కడికి వెళ్ళిపోదావునే? నీకేదన్నా కాస్త ఉస్కలక్కడియా? అక్కడ పోలీసులు గ్యారంటీ కాపు కాస్తారు. ఉంటే ఉన్నారు, నా వల్ల కాదు. వల్ల కట్టుకొచ్చాక వల్ల కాదంటావేంటి? నీ అమ్మ నేను నిన్ను ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చాను. అన్నయ్య ఇది శ్మశాన వైరాగ్యం, టెంప్ట్ అవ్వకు. ముందు ఇక్కడి నుంచి వెళ్తే కానీ కుక్కలా కనపడిన మనిషి మీద కలపడి చంపేస్తావా? నీకేదైనా కోపం ఉంటే నన్ను చంపరా? అమ్మాయికులు కాదు కారణం నువ్వేరా? నీ అప్ప నాకు వచ్చిన కోపానికి అక్కడ అందరినీ తప్పాలి. కానీ మా అన్నయ్య ఎందుకు చంపానో తెలుసా? నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళల్లో వాడు ఒక్కడు కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళ లెక్కలు ఈ చావు కూడా నీ అకౌంట్లోకి వస్తుంది. ఏదో ఫస్ట్ టైం కదా ఎంకరేజ్ చేస్తుంటే ఎదవ ట్రిక్లు వస్తున్నాడు. ఎదవ ట్రిక్లు కాసేపు చేస్తానంటాడు, కాసేపు చేయనంటాడు, కాలర్ పట్టుకుంటాడు, నిలదీస్తాడు,
ఊరుకుంటే ఎర్రపప్పల కనిపిస్తున్నారా నీ అబ్బా? ఇప్పుడు విను, ఇక నుంచి నా పిల్లని చెప్పమని ఒత్తిడి కాదు కదా, కనీసం అడగనైనా అడగను. ఆ వైంచో పేలులాగా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు నలుగురు. నువ్వు దాన్ని చంపే వరకు 24 గంటలకి ఒక్కొక్కరిని చంపేస్తాను. ముందుగా మీ పక్కింటి నారాయణ. రెండోది మీ కిరాణా కొట్టు. తర్వాత నీ థెరపిస్ట్ ధర్మవరం. వాడి చావు నా చేత. అందరికంటే ఇంపార్టెంట్, యాక్సిడెంట్ స్పాట్లో సాక్ష్యం చెప్పిన రాజా రవివర్మ. ఆ నలుగురిని కాపాడడానికి దాన్ని చంపుతావో, దాన్ని కాపాడడానికి ఆ నలుగురిని వాళ్ళ కుటుంబాలను బలి తీసుకుంటావో నువ్వే తెలుసుకో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time starts now. మా మామకి పర్సనల్ అంటే ఉంది కానీ అవు సార్ మోకలవి లేదు. ఆయన అయితే పేద పెంచింది కానీ దిమాగ్ అస్సలు లేదు సార్. నరేష్ గుడ్ మార్నింగ్ సార్. శ్మశానానికి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళిన 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో నేను వెళ్తానేరా? నేను చెప్పేది మన చావుల గురించి కాదు, ఆ రాజాగారిని పట్టుకోవడం గురించి. ఈ స్టేషన్ ఎవరికి బుర్రలు పనిచేయవా? సినిమా చూడరా? చచ్చిపోయిన తండ్రి, పారిపోయిన కొడుకు, శ్మశానం, డ్రమ్ముల హీరో దొల్లుకుంటూ కిరసాలు పోసి పగలు పెట్టడం. మీరంటే సినిమా చూడరు, ఆడు సినిమాలు చూస్తాడు కదా, ఆడెందుకు వస్తాడు? అందుకే వెళ్ళలేదు. ఓరి నీ అబ్బా, నీ బొంగుల లాజిక్తో నువ్వు నన్ను తప్పు. మధ్యలో ఆ రాజాగాడు హాయిగా వాళ్ళ నాన్న చిత్తి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చాడా? ఎవడు చెప్పాడు? అక్కడికి వచ్చిన వైన్ షాప్ ఓనర్ని తండ్రితో పాటు తగలబెట్టి వెళ్ళాడు. ఆ వైన్ షాపుడు సచ్చి ఉండొచ్చేమో కానీ చంపింది రాజా కాదు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రాజా హంతకుడు కాదు. హంతకుడు ఎవడో ఇంకొకడు ఉన్నాడు. ఆ కూత కూసావంటే లక్ష్మి చెప్పు. మీ అమ్మాయి భోజనంక, నేను రాను. మీ నాన్న ఎక్కడ తినేస్తాడు? కాలర్ ఇప్పుడే వదిలేశాడు.
ఒరేయ్ ఆ లీవ్ లెటర్ పట్టారా ఏమమ్మా నా లాజిక్ పవర్ తట్టుకోలేక లీవ్ తీసుకుంటామా లీవ్ నాకు కాదు నీకు నాకు అప్పుడెప్పుడో రెండు నెలలు లీవ్ అడిగాగా సైన్ చేయి నేను పెట్టనా బొంగులో ఎవడికి కావాలరా నీ సంతకం గ్యాంగ్స్టర్ 1 ఇయర్ మళ్ళీ ఇటు కనిపించావో అంతేలే మామా ఏదో ఒక రోజు నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి రెండోసారి కాళ్ళు కడుగుతావు డై సైడ్ ప్లీజ్ హియర్ వి గో గ్యాంగ్స్టర్ ఐ సరే గానే ఆ వైన్ షాప్ ఓనర్ మట్ర గురించి ఆలోచిస్తే ఆ రాజాగాడు సాక్షులందర్ని లేపేసినట్టున్నాడు ఆ మిగతా సాక్షుల ఫైల్ పట్టండి అయ్యా తీసుకోనయ్యా అరే తీసుకో అందులో విషయమే కలపలేదులే తీసుకో వీడు నాకు అర్థం కాడరా బాబోయ్ అని అనిపిస్తుంది కదా నన్ను చూస్తే ఓ పక్కన చంపేటాడు ఇంకో పక్కన వీడే రక్షిస్తాడు ఆడుకు దుబ్బుతున్నాడు నా కొడుకు అని కూడా అనిపిస్తుంది కదా ఏం లేదన్నయ్య దానంతటా చచ్చిపోవడం కాదు నాకు కావాల్సింది దాన్ని చంపేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఆ చచ్చిపోయే ముందు అది ఎందుకు చంపబడుతుందో తనకు క్లియర్గా తెలిసేలా చెప్పు ముందు అసలు నాకు తెలిస్తే తనకి చెప్పడానికి తెలుసు అన్నయ్య నీకు బాగా తెలుసు కానీ నాకు తెలుసన్న విషయం నీకు తెలియదు దేని గురించి మాట్లాడేది ఎదవని అనుకున్నావు కదూ ఎన్నిసార్లు కుళ్ళి కుళ్ళి నవ్వుకుని ఉంటావు నన్ను చూసి దేని గురించి మాట్లాడేది ఎంగిలి కొడితే నీ కుక్కని అనుకున్నావు కదూ ఇప్పటి వరకు దాన్ని టచ్ తెలుసా అంత పంత నాకు దేని గురించి మాట్లాడేది నా పిల్లం పడుకుంది అరే నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదురా అబ్బా రే మా మధ్య కేవలం ప్లాటానిక్ లవ్ రా ప్లాటానిక్ లవ్ టైటానిక్ లవ్ ఎవడు చూశాడు అయినా నీ మీద నా కోపం లేదన్నయ్య ఎక్కడో సుడుంది నీకు దొరికింది ఆ ఇంగ్లాక్ నా మొహం మీద పడేశావు ఈ తోకే నన్ను చెప్పొద్దు మొన్న నిన్ను ఇక్కడ పరిచయం చేసినప్పుడు కూడా టీవీలో చూసావంటే దొరికింది ఛాన్స్ అన్నట్టు గంగిరెద్దులా తలాడించి ఊకొట్టింది కానీ నాకు ముందే తెలుసని ఒక్క మాట కూడా చెప్పలేదు నీలా తను కూడా అనుకుని ఉంటుంది నన్ను పెద్ద ఎర్రపాపం చేస్తానని అయితే అన్నయ్య పెళ్లికొచ్చి నీలాంటి అన్నయ్య ఒకటి చెప్పాడు మీ టైటానిక్ లవ్ స్టోరీ ఆ అన్నయ్య నా ఒకటి ముందే రావచ్చు కదా తాలికెట్టి నెక్స్ట్ మినిట్ వచ్చాడు ఏ రొంకు లేకపోతే బొంకరు కదా చెప్పొద్ది క్షమించేద్దాం అనుకున్నా సాబ్నో రోజు సైలెన్స్ నెక్స్ట్ డే సైలెన్స్ నెక్స్ట్ వీక్ సైలెన్స్ నెక్స్ట్ మంత్ సైలెన్స్ నెక్స్ట్ ఇయర్ సైలెన్స్ స్టిల్ స్టిల్ సైలెన్స్ ఎంత పెద్ద సైలెన్సర్ పెట్టామన్నయ్య అయినా నువ్వు దాన్ని చెప్పడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఇందాక ఇట్లా గన్ను పెట్టి కాల్చడం బాంబులు పెట్టి పేల్చడం పెద్ద పెద్ద కత్తులతో నరకటం ఈ యాక్సిడెంట్లు విషయం ఇవి కాదు దాన్ని చంపడానికి ఇలా పెద్ద ఆయుధాలు కాదు ఇదిగో ఈ చాకు దీంతో చంపే తెలియకుండా నొప్పి లేకుండా చచ్చిపోతే థ్రిల్లే ఉంటుంది అన్నయ్య దాని తర్వాత తన పేక పట్టుకుని మెలేసే వేణు అవుట్ లెక్క ప్రకారం నెక్స్ట్ రవివర్మని అటాక్ చేస్తాడు రాజా కదా ఎట్లా సార్ ఉన్న సాక్షుల్లో స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా చెప్పింది ఈయనే ఈ సాక్షులందరికీ స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి మీరు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి నువ్వు రాకేష్ ఆ కిరాణా కొట్టు ఎంఎస్ దగ్గరికి వెళ్ళండి మంచిది సార్ ముఖ్యంగా రవివర్మ ఇంటి దగ్గర సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయాలి హలో ఏరానియా ఎలా ఉన్నావు ఇల్లంతా మామూలుగానే వెతుకుతున్నావా లేకపోతే హిరణ్య కసిపుళ్ళలాగా గోడల్ని స్తంభాల్ని పగలు కొడుతున్నావా నాకు జీలో కాలిందనుకో నీ సీడీలర్ కొడతా ఏం పీకుతావు పీక్కో నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని పణంగా పెట్టలేదు నాకు ఆ సీడీలు అక్కర్లేదు మందు కిక్కెక్కువైందా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు రే కానీ ఒరే నన్ను ఎదవంచేసి నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా అన్నయ్య
ఆ రోజు ట్రైన్ లో నాకు మంది ఎక్కువ వాగిన దానికి మా నాన్న ప్రాణాలు పోయాయి అనుకున్నాను. కానీ ఇందాక నువ్వు చెప్పింది విన్నాక నీ యద్దవ అనుమానాలతో నీ పెళ్ళాన్ని చంపడానికి ఈ గేమ్ అంతా ఆడావని అర్థమైంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రే అన్నయ్య. నువ్వు అలా జాలి పడుతూనే ఉండు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఒక్కొక్కరు లేపేస్తాను. రే 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 రే, నిన్ను తాకుండా నీ దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ కూడా కొట్టనా? ఇప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను రా. నేను మా నాన్న కేసు నుంచి బయటపడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను పోలీస్ స్టేషన్లో ఉండగా నువ్వు ఎవరిని చంపినా ఇరుక్కునేది నువ్వేరా అనియా. నువ్వు నన్ను ఏమీ పీకలేవన్నయ్యా, ఏమీ పీకలేవు. అదరా ఉరి ఒక్క నిమిషం, నువ్వు విట్నెస్ని సేవ్ చేయడానికి సరెండర్ అయిపోతున్నావు సరే, మరి శుచి పరిస్థితి ఏంటి? నీ మీద కోపం అమ్మాయి మీద చూపించి అమ్మాయిని చంపేస్తే చంపడరా. వాడు ఎటువంటి కేసులో ఇరుక్కోకూడదని ఇదంతా నడిపాడు. ఇప్పుడు వరకు నువ్వు చంపుతావని వెయిట్ చేశాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని చంపవని తెలుసుకున్నాడు. అమ్మాయిని చంపడమే వాడు జయిన్రా. ఒరే నీ మీద కోపం అమ్మాయి మీద చూపిస్తాడేమో రా. షిట్ షిట్, నేను నిజంగా ఇలా ఆలోచించలేదురా. అదే కదా హలో సుచి, సుచి ప్లీజ్. నా మాట వినగానే నీకు ఫోన్ పెట్టాలనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఈ ఒక్కసారి నా మాట విను. నీ మొగుడు నువ్వు వాడిని మోసం చేసావనుకుంటున్నాడు, వాని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు, అందుకే నేను చంపించాలని ప్రయత్నిస్తున్నాడు, అది కూడా నాతోనే. ఇది నిజం. ఏంటి ఫోన్లో అన్సేఫ్ మీటింగు, అలా ఉండిపోయావే? ఫోన్లో ఎవరు? సుచి సుచి సుచి, వాడు చాలా డేంజర్. అడిగేది నిన్నే. సుచి చెప్పదు ప్లీజ్. సుచిత్ర, సుచి సుచిత్ర, సుచి ప్లీజ్ చెప్పదు. ఏ వినిపించట్లేదా? సుచి అమ్మా చాలు సుచి, కానీ అంతవరకు జాగ్రత్త. సరే అమ్మా ఉంటాను. అమ్మ నన్ను రేపు ఒకరోజు రమ్మంటుంది. ఏం కంపలు ములిగినాయి అంట? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. వ్రతాలు నవ్వులు చేసి పెద్ద పతివ్రత అనిపించుకోవాలా? ఏం అక్కర్లేదు. సర్లే ఓ వన్ వీక్ తర్వాత వెళ్ళి కానీ. వ్రతం రేపు? అరే చెప్పానుగా 4 రోజుల తర్వాత వెళ్ళు. రాత్రే వెళ్తావు, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్దు కానీ. నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పు. అలాగే సాక్షులకు పోలీసులు. హలో సుచి, నీకేం కాలేదుగా? జస్ట్ బీ కేర్ఫుల్. కొడక సుచి, నేను కూడా అంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు. అయినా అన్నయ్య, నువ్వు దాన్ని ఫోన్ చేసి చెప్పేస్తే అది తప్పించేసుకుంటుందా? రే అన్నయ్య, దాన్నే కాదు నిన్ను కూడా వదలను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి లోపల దాన్ని ఇక్కడ చంపేసి రంకు నడిపినప్పుడు లేదా ఈ భయం? ఏ షాక్ అయ్యావా? అయినా నేనే దొరికినా నీకు, ఒక్కటి సరిపడా నీకు? ఎంజాయ్మెంట్ ఆడుతోటి సెటిల్మెంట్ నాతోట. నేనంటే బతకూడదు, నిన్నే కాదు ఆ రాజాగడు కూడా బతకడం ఉండవు.
Yes. ఒక కేసు విషయంలో మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి వచ్చాం. సెక్యూరిటీయా? డాక్టర్ రాజా కేసులో సాక్షులకి లైఫ్ థ్రెట్ ఉందని మాకు అర్థమైంది. అయితే ఆ సాక్షుల్లో మీరు ఒకరిని మర్చిపోయారా రాజా రవివర్మ గారు? నెక్స్ట్ వీక్ చంపుతానని బెదిరించిన సాక్షి రాజా రవివర్మ. మరూన్ కలర్ కార్ అండి. మీరు చూసారా? నా కలర్ చూశాను సార్. చాలా దారుణంగా చంపేశారు సార్. ఆ ఫేస్ లో క్రూయాలిటీ చాలా క్లియర్ గా కనిపించిందండి. ఇదంతా వాడు కావాలని చేసినట్టుంది సార్. కోర్టులో సాక్ష్యం చెప్తావా? డెఫినెట్ గా. నీ పేరు? రాజా రవివర్మ. మీ ప్రాణానికి ముప్పు ఉంది. రాజా ఏ క్షణాన్నైనా మీ మీద దాడి చేయొచ్చు. అంటే వీడు పోలీసులకు సరెండర్ అవ్వలేదన్నమాట. రీరాల్ రక్షించుకోవడం కోసం ఆగినట్టున్నాడు. బుల్షిట్. నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. ప్లీజ్. మీకు సెక్యూరిటీ అక్కర్లేకపోయినా రాజాను పట్టుకోవడానికి మాకు ఇదే సరైన అవకాశం. రాజా మీద షూట్ హెడ్ సైట్ ఆర్డర్స్ తో వచ్చాం. షిట్. సరే మీ ఇష్టం. కానీ మీరు ఏ కాపలా కాసిన ఇంటి బయటే. రే మీరు నలుగురు మెయిన్ గేట్ దగ్గర కాపలా కాయండి. వెళ్ళండి. మీరు బంగ్లా చుట్టూ రౌండ్స్ వేయండి. ఇంటి చుట్టూ నా మనుషులు ఉన్నారు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. Raja!
రవివర్మకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో చూసి చిన్న డౌట్ క్రియేట్ అయ్యింది. అదే ఫోటో మీ ఇంట్లో కూడా చూశా. ఈ ఫోటో ఇక్కడ ఉంది ఏంటని వెంటనే గిరిని కాంటాక్ట్ చేశాను. అతను మీ లవ్ స్టోరీ అంతా చెప్పాడు. దాన్ని పట్టుకొని మొత్తం ఆరా తీశాను. చివరికి హంతకుడు ఎవరని తేలింది. అది చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. ఇంతలో నువ్వు నా బుర్రపాలు కొట్టేశావు. ఓకే ఓకే, ఎలాగైతేనే అమ్మాయిని కాపాడుకోగలిగావు. కంగ్రాట్స్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. ఇట్స్ ఓకే.